గుడ్ మార్నింగ్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో పాజిటివ్ క్యూస్ కనిపిస్తున్నాయి ఈ మార్నింగ్. ఈ ట్యూస్డే మార్నింగ్ ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ ను ఇండికేట్ చేస్తుంది. సో ప్రధానంగా లాస్ట్ నైట్ ఆఫ్ కోర్స్ యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. టెక్ స్టాక్స్ నష్టాలను లీడ్ చేశాయని చెప్పుకోవచ్చు. అదర్వైజ్ ఎందుకంటే యాపిల్ ఎర్నింగ్స్ ను గోల్డ్మెన్ సాక్స్ డౌన్గ్రేడ్ చేసినట్ట. సో అది వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ టెక్ స్టాక్స్ లో కొంత సెల్లింగ్ రావడానికి. అదర్వైజ్ ఏషియన్ మార్కెట్స్ మాత్రం దాన్ని ఇగ్నోర్ చేసి విస్మరించి పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. హ్యాంగ్సింగ్ లాంటి ఇండెక్స్ చక్కటి లాభాల్లో కూడా ఉన్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ 10,525 అంటే 10,500 పైనే నిఫ్టీ నిలదొక్కుంటుందని ఇండికేట్ చేస్తుంది. నిన్న మ్యాక్రో డేటా కొంత వెలువడింది, ప్రధానంగా ట్రేడ్ డెఫిసిట్ డేటా. సో ఇది సెప్టెంబర్ నెల ట్రేడ్ డెఫిసిట్ డేటా. ఆగస్టులో 17.4 బిలియన్ డాలర్స్ ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది, ఇప్పుడు 13.98 బిలియన్ డాలర్స్, ఆల్మోస్ట్ 14 బిలియన్ డాలర్స్ తగ్గింది అంటూ నిన్న వచ్చిన డేటా తెలియజేస్తుంది. సో ఒక మంచి పరిణామం ఇది. ఎందుకంటే మనకు రూపీ ఓవైపు రూపీ డిప్రిసియేషన్ జరుగుతున్నప్పుడు కూడా మనం ట్రేడ్ డెఫిసిట్ తగ్గించుకోగలటం అనేది ఒక మంచి పరిణామం. దీన్ని మార్కెట్స్ బాగా ఇవాళ పాజిటివ్ గా తీసుకుంటాయి. ప్రత్యేకించి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అండ్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ సెక్టర్ సంబంధించిన స్టాక్స్కి ఇది మంచి పరిణామం. సో ట్రెజరీ ఈల్డ్స్ కూడా మనకు 8% బిలోకి వచ్చేసాయి కాబట్టి మేబీ పిఎస్యు బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ ఇలాంటి స్టాక్స్ ఇవాళ పాజిటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఇది కొంత నెగిటివ్ డెవలప్మెంట్ ఫర్ ఐటీ అండ్ మెటల్స్ లాంటి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్కి. సో మేబీ ఆ స్టాక్స్లో కొంత సెల్లింగ్ కూడా మనం చూడవచ్చు. సో ఒక ఇంట్రెస్టింగ్ డే ఇవాళ, ఎందుకంటే నిన్న కూడా చూసాం మనం ఐటీసీ, ఇన్ఫోసిస్ ఇలాంటి కౌంటర్స్లో మనకు డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. 300 కోట్ల రూపాయల డెలివరీ బేస్డ్ బయింగ్ వచ్చింది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇలాంటి వాటి అన్నింటిలో కూడా అగ్రెసివ్ డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. కాబట్టి మనం లాస్ట్ వీక్ అనుకున్నాం మేబీ ఒక ఇంటర్మీడియట్ బాటమ్ అనేది మార్కెట్కు ఫామ్ అయింది అని. సో అదే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఈ మంత్లో ఇప్పటిదాకా చూస్తే నిఫ్టీ 3.8% తగ్గింది, బట్ మిడ్ క్యాప్స్లో మాత్రం 1.5% మాత్రమే క్షీణత అనేది చూస్తున్నాం. కాబట్టి మార్కెట్ మూడ్లో అండ్ నిఫ్టీ బ్యాంక్ 1% పెరిగింది. కాబట్టి వర్స్ట్ ఈజ్ ఓవర్ ఫర్ ది నియర్ టర్మ్ అని అనిపిస్తోంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ సెంటిమెంట్లో టోన్లో మార్పు వస్తుంది. అదేంటి అంటే సెల్ ఆన్ ర్యాలీస్ నుంచి బై ఆన్ డిక్లైన్స్, దీనికి మార్కెట్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. అండ్ రిజల్ట్ సీజన్ కూడా పాజిటివ్గా జరుగుతోంది. నిన్న కూడా చూసాం మనం ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వర్స్ట్ రిజల్ట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది, బట్ రిజల్ట్ వాజ్ ఓకే. అలాగే ఇండస్ట్రీ బ్యాంక్ ఐఎల్ఎండ్ ఎఫ్ఎస్ ఉదంతానికి సంబంధించి దానికి బ్యాంక్ ఒక 1300 క్రోర్స్ ఎక్స్పోజర్ ఉంటే అందులో 20% ప్రొవిజన్స్ కేటాయించింది, అంటే 275 క్రోర్స్. అది మినహాయిస్తే ఇండస్ట్రీ బ్యాంక్ రిజల్ట్ కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. కాబట్టి అండ్ మరోవైపు కొంచెం ఏవైతే బాగా హైయెస్ట్ వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి, డీమార్ట్, హిందుస్థాన్ యూనిలీవర్ ఇలాంటి స్టాక్స్లో డీ రేటింగ్ జరుగుతుంది. అంటే వాటికి ఇంత ముందున్న పీఈ చాలా ఎక్కువ, దాన్ని ఇంకా తగ్గించుకోవాలి అంటూ మార్కెట్ అభిప్రాయపడుతుంది. దీనికి అనుగుణంగానే బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా కొంతమంది సెల్ అండ్ రికమెండేషన్స్ ఇవ్వడం, రిడ్యూస్ అండ్ రికమెండేషన్స్ ఇవ్వడం డీమార్ట్కి సంబంధించి. సో అది మనం గమనిస్తున్నాం. కాబట్టి కొంత ఇటువంటి స్టాక్స్లో మేబీ కూల్ ఆఫ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అదర్వైజ్ డిఫెన్సివ్స్ లైక్ ఐటీ, ఫార్మా, దే విల్ బీ స్టిల్ ఇన్ ది లైమ్ లైట్. అండ్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ మే స్టార్ట్ అవుట్ పర్ఫార్మింగ్ అదర్ సెక్టర్స్. ఇవి మనకు స్థూలంగా కనిపిస్తున్న ట్రెండ్స్. మనకు స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ ఏంటి అంటే డెన్ నెట్వర్క్స్ అండ్ హ్యాత్వే కేబుల్స్ ఈ రెండింటిలో కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ మోర్ దాన్ 50% ఈక్విటీ స్టేక్ తీసుకుంటోంది. రిలయన్స్ ఏదైతే గిగా ఫైబర్ ప్లాన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుందో అందులో భాగంగా ఈ ఈక్విటీ స్టేక్స్ దోహదం చేస్తాయి. కాబట్టి ఈ స్టాక్స్ ను కూడా మనం గమనించాలి. ఆల్ ఇన్ ఆల్ మేబీ ఒక పాజిటివ్ ట్రేడింగ్ డే, ఆర్ నిన్నట్లాగా కొద్దిగా ఒడిదుడుకులతో కూడిన ట్రేడింగ్ డే అని కూడా మనం చూడబోతున్నాం. నెలలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి అంచనాలతో మనం మార్కెట్స్ లో ట్రేడింగ్ చేయొచ్చు? Yeah, I think definitely worst, at least ఈ సెగ్మెంట్ ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంకి అయితే కొద్దిగా ఆగిందని చెప్పాలండి. ఎందుకంటే నిన్న కూడా మార్నింగ్ సెషన్లో మార్కెట్ ఒడిదుడుకు గురైనా కానీ క్లోజింగ్లో డెఫినెట్లీ పాజిటివ్గా క్లోజ్ అయింది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో చాలా మటుకు కొంత బయింగ్ జరిగినట్టే మనకు కనిపిస్తుంది, అంటే కొన్ని స్పెసిఫిక్ సెక్టర్స్లో అవి.
సో ఐ థింక్ ఆల్ ఇన్ ఆల్ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు ఐ థింక్ రిజల్ట్ సీజన్ ఇప్పటిదాకా వచ్చినవి డెఫినెట్లీ దేవర్ బెటర్, ఎందుకంటే మనం ఆల్రెడీ అందరూ నెగిటివ్ సెంటిమెంట్ తో ఉన్నారు, ఎస్పెషలీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ రంగానికి చెందిన షేర్లు డెఫినెట్లీ అంత మంచి రిజల్ట్స్ ఇవ్వు అన్న భావంతో ఉన్నారు. కాబట్టి ఎనీ స్మాల్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ దేర్ డెఫినెట్లీ పాజిటివ్ సెంటిమెంట్ ఉంటుంది. సో కరెంట్లీ డెఫినెట్లీ ఐ థింక్ మార్కెట్ లో పతనం అనేది ఆగింది, బట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ బయింగ్ జరుగుతుంది ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది వేచి చూడాలి. బట్ ఐ థింక్ ఎవరైనా ఒక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే, మనం గతంలో కూడా చెప్పాం, లాస్ట్ 1 వీక్ నుంచి చెప్తున్నాను, నెక్స్ట్ 3 to 6 months లో వచ్చే ఆపర్చునిటీస్ తప్పకుండా యూజ్ చేసుకునే అక్రాస్ డిఫరెంట్ సెక్టర్స్, మేబీ 3 to 5 sectors, 1 or 2 కాంట్రవర్షియల్ సెక్టర్స్ లైక్ ఎన్బిఎఫ్సీస్ కానివ్వండి, స్పెసిఫికలీ చాలా మంచి స్టాక్ అయితేనే తప్పించి అది అవాయిడ్ చేసి, మిగతా అన్ని ఆల్ కన్జంప్షన్ లెడ్ థీమ్ కానివ్వండి. ఇందాక మీరు ఇంకోటి పర్టినెంట్ పాయింట్ మెన్షన్ చేశారు, డిమాండ్ హ్యాస్ బీన్ డీరేట్, ఇట్స్ ఆల్వేస్ బీన్ ఓవర్ రేటెడ్ స్టాక్ అండి. ఫస్ట్ లో మనకి లిస్టింగ్ అయినప్పటి నుంచి ఇన్స్టిట్యూషన్ స్టార్టెడ్ లోడింగ్ అప్, తర్వాత రీటైలర్స్ కూడా చాలా మంది కొన్నారు. సో కొద్దిగా కరెక్షన్ అనేది అటువంటి హై ప్రైస్ స్టాక్స్ లో ఎస్పెషలీ నిఫ్టీ కాంపోనెంట్స్ లో వచ్చే అవకాశం ఉంది. అది మినహాయించి తప్పకుండా ఎనీ గుడ్ స్టాక్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొని, ఓవర్ ద నెక్స్ట్ 3-6 months ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కుంటే మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా మారుతుందండి. సో ట్రేడర్స్ ఎటువంటి సలహా ఇస్తారు ట్రేడింగ్ పరంగా కానీ చూసుకుంటే? మనకి లాస్ట్ 2 డేస్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మార్కెట్స్ మంచి రికవరీ అనేది చూసామండి. 10,200 వైపు 2 సార్లు దానికి కిందకి వెళ్ళి అక్కడ నుంచి పైకి రావడం చూసాము. నిన్న కూడా మనకి బయింగ్ చూసాం, నిన్న కూడా అవుట్ పర్ఫామ్ చేసాం కొంతమేర గ్లోబల్ గా. అయితే ఇక్కడ నుంచి కూడా మార్కెట్ కొంచెం పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎవరి డిప్ ని కూడా బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ 2గా మనం చూడాల్సి ఉంటుంది, అటు బై అండ్ డిప్స్ వెళ్ళొచ్చు, తర్వాత సెల్ అండ్ ర్యాలీస్ కూడా వెళ్ళొచ్చు అండి. మార్కెట్ పెరిగినంత మాత్రం అన్ని స్టాక్స్ పెరుగుతాయి. అయితే ఇక్కడ నుంచి నేను అనుకోను క్లోజర్ గా నిఫ్టీకి రెసిస్టెన్స్ క్లోజర్ గా 10,620 అంటే ఇక్కడ నుంచి ఒక 120-140 పాయింట్స్ దాకా రావచ్చు. అక్కడ కొంతమంది సెల్లింగ్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు మనకి రిజల్ట్స్ పరంగా రిలయన్స్ లాంటివి రిజల్ట్ అనౌన్స్ చేయనుంది, కాబట్టి దాన్ని ఒకసారి క్లీన్ గా చూడమంటే ఇన్ఫోసిస్ రిజల్ట్ కూడా ఉన్నాయండి. ఈ రోజు రేపట్లో చాలా పెద్ద కంపెనీస్ రిజల్ట్ ఉన్నాయి, దాని రిజల్ట్ ప్రభావం కూడా మార్కెట్ మీద ఉంటుంది. ఇంకా బయింగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మనకి ఎల్ఎన్టీ ఫైనాన్స్ ని ఎవరి డిప్ లో కూడా బై చేయమని చెప్తాను. రీసెంట్ గా ఇది బాగా క్రాక్ అయింది, అట్ ద సేమ్ టైం 120 అనేది దానిపైన సస్టైన్ అవుతూ వచ్చింది. ఈ మధ్య ఇప్పుడు ప్రస్తుతం 130 దగ్గర ఉంది, దీని డిప్స్ లో 2-3 డిప్స్ లో బై చేయండి. క్లోజర్ గా 140-144 దాకా వెళ్ళడానికి షార్ట్ టర్మ్ కి ఇది కనపడుతుంది. అదేవిధంగా ఇంకొక బయింగ్ ఈ రోజు డే పరంగా బై చేయాలి అనుకున్న వాళ్ళు డిఎల్ఎఫ్ ని ఒకటి బై చేయమంటాను. ఇది కూడా ఏమాత్రం డిప్స్ వచ్చినా కూడా ఇంటర్డే కొంచెం వోలటాలిటీ ఇంతకు ముందులాగా ఉండదు, కొంచెం వోలటాలిటీగా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, దాన్ని ఉపయోగించుకుని డిప్స్ లో బై చేయండి. క్లోజర్ గా 160-162 ఆ లెవెల్స్ వస్తే ఇంటర్డే లో పొజిషన్స్ క్లోజ్ చేయమని చెప్తాను. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే మాత్రం ఐటీ కంపెనీస్ ని ఇక్కడ నుంచి ప్రతి ర్యాలీలో కూడా ఈవెన్ పొజిషనల్ ట్రేడర్స్ సెల్ చేయమంటాను, ఈవెన్ ఐటీ ఇండెక్స్ ని కూడా సెల్ చేయమని చెప్తాను. ఇంకా బ్యాంక్ నిఫ్టీ పరంగా వస్తే బ్యాంక్ నిఫ్టీ మాత్రం బై ఆన్ డిప్స్ అని చెప్తాను. కొన్ని కొన్ని బ్యాంక్స్ వీక్ ఉన్నాయి కూడా, అయినా కూడా కొన్ని బ్యాంక్స్ స్ట్రాంగ్ అయినాయి మనకి, లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి చాలా స్ట్రాంగ్ ఉంది, ఈవెన్ యాక్సిస్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ లాంటివి స్ట్రాంగ్ ఉన్నాయి. కాబట్టి పెద్దగా బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి కరెక్షన్ చూడకపోవచ్చు. నిన్న పెద్ద పెరగలేదు బ్యాంక్ నిఫ్టీ, ఈ రోజు డిప్స్ లో బ్యాంక్ నిఫ్టీని బై చేయమంటాను. నిఫ్టీ పరంగా చూసుకుంటే ఇంతకుముందు ఇంతకుముందు చెప్పినట్టుగా 10,000 మనకి ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 620 ఆ లెవెల్ లో ఉండొచ్చు. ఈ రోజుకి మాత్రం 10,500 దగ్గర సపోర్ట్ ఉండొచ్చు. చాలా వరకు నెక్స్ట్ ఫ్యూ డేస్ మార్కెట్ స్టాక్ స్పెసిఫిక్ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉందండి. ఓకే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని 190 కోట్లు వాపస్ ఇవ్వమని కోరిందట కేంద్ర ప్రభుత్వం. ఏమిటి ఎందుకు అనేది బ్రేక్ తర్వాత చూద్దాం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం నార్మల్గా ఒక రాష్ట్రానికి ఇచ్చిన నిధుల్ని వాపస్ ఇవ్వండి అని కోరేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది, సమ్టైమ్ ఒక విధంగా అన్ప్రెసిడెంటెడ్ కూడా. సో అది తెలంగాణ ప్రభుత్వానికి ఎదురైంది సమస్య. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ పథకంలో భాగంగా 2016-17 సుమారుగా 191 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అందించింది. దాన్ని ఇప్పుడు ఈ వీళ్ళు అసలు ఏ ఇళ్ళు అంటే 70,674 నిర్మాణం కోసం ఈ డబ్బుల్ని మంజూరు చేశారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద. కానీ ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇల్లు కూడా
నిర్మాణం చేయలేదట. అందుకని మేము ఇచ్చిన డబ్బులు 2 ఏళ్ళ గ్యాప్లో కూడా మీరు ఏమి చేయలేకపోయారు, సో మేము ఇచ్చిన డబ్బుల్ని వాపస్ ఇవ్వండి అంటూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని కోరింది. సో నిధులు వాపసుతో పాటు ఏవైతే 70674 ఇళ్ల నిర్మాణం ఉందో ఆ ఇళ్లను కూడా వేరే రాష్ట్రాలకి, బెటర్ పెర్ఫార్మింగ్ స్టేట్స్కి మేము కేటాయిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో దేశవ్యాప్తంగా 52 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగితే తెలంగాణలో ఒక ఇంటి నిర్మాణం కూడా కాలేదని కేంద్రం తప్పుపట్టింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. సో ప్రధానమంత్రి ఆవాస్ పథకం కంటే మేము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మెరుగ్గా కట్టించేస్తామంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. బహుశా ఆ ఉద్దేశంతో కట్టలేదా ఏంటి అనేది మనకు తెలియదు. బట్ నార్మల్గా రాష్ట్రాలు కేంద్రం నుంచి ఎలా డబ్బులు పొందాలని చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం వెనక్కి ఇచ్చేసే ప్రమాదంలో పడింది. సో లెట్స్ సీ, ఇంకా మోర్ డీటెయిల్స్ ఆర్ అవైటెడ్. సో అక్టోబర్ 13th అంటే నిన్న కాక మొన్న జరిగిన మీటింగ్లో ఈ 191 కోట్లు వాపస్ ఇచ్చేయండి అంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సో ఇంత మంచి పరిణామం కాదు ఇది. లెట్స్ సీ స్టేట్ గవర్నమెంట్ వెర్షన్ ఏంటనేది ఇంకా తెలియాల్సింది మనకి. ఇంకా మార్కెట్ సంబంధించి మనకు మెయిల్స్ అందాయి, మెయిల్స్ తీసుకుందాం. జాహ్నవి మెయిల్ పంపించారు, ఫెడరల్ బ్యాంక్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఫెడరల్ బ్యాంక్ షేర్స్ 74 రూపాయల్లో 1000 షేర్లు హోల్డ్ చేస్తున్నారట. ఇంకా రిజల్ట్ రాలేదండి, ఈరోజు రిజల్ట్ ఉన్నాయి. తర్వాత మీరు షార్ట్ టర్మ్ కడుగుతున్నారా ఇన్వెస్ట్మెంట్ కడుగుతున్నారా తెలియదు. కానీ ఇన్వెస్ట్మెంట్కి అయితే కంటిన్యూ చేయండి, మధ్యలో చిన్న చిన్న కరెక్షన్స్ రావచ్చు. లేదా మీరు షార్ట్ టర్మ్ వ్యూతో అయితే ఏంటంటే రిజల్ట్కి ముందు ఎగ్జిట్ కావడం చాలా వరకు బెటర్ అండి. రిజల్ట్ తర్వాత కొంచెం రియాక్షన్ ఉండొచ్చు, బట్ ఓవరాల్గా ఎందుకంటే మనకి కేరళ ఇష్యూ ఈ క్వార్టర్లో వచ్చింది కాబట్టి కొంచెం తగ్గచ్చు, మార్జిన్స్ కూడా కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా హోల్డ్ చేయండి, షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్ కమని చెప్తాను. తర్వాత ఈ కాలర్ లైన్ ఉన్నారు, ఫస్ట్ కాలర్ రాధాకృష్ణ. హలో హలో రాధాకృష్ణ, అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను మీ ప్రోగ్రామ్ చూస్తున్నాం సార్ రెగ్యులర్ గా. థ్యాంక్ యూ అండి, అడగండి రాధాకృష్ణ. సార్ మా దగ్గర ఐఓసి 300 ఉన్నాయి సార్, 160 యావరేజ్ ప్రైస్. తర్వాత శివా సిమెంట్ 1000 ఉన్నాయి సార్. శివా సిమెంట్ ఏ రేట్లో అండి? 24. శివా సిమెంట్స్ ఐ డోంట్ ట్రాక్ అండి, బట్ ఐఓసీ ఈ రేట్ లో డెఫినెట్లీ ఐ థింక్ కొద్దిగా యాడ్ చేయొచ్చు అండి. ఎందుకంటే క్రూడ్ కూడా ఆల్మోస్ట్ హై నుంచి కొంచెం అనే స్వల్పంగా రియాక్షన్ వచ్చింది మనకి, అండ్ రాబోయే రోజుల్లో ఇంకో కొద్దిగా రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్ని కూడా రీసెంట్లీ కొద్దిగా ఎక్సైజ్ డ్యూటీ అవన్నీ తగ్గించి ఒక 1 రూపీ పర్ లీటర్ అనేది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ని కూడా బర్డెన్ షేర్ చేసుకోమన్నారు. బట్ అదర్వైజ్ ఐఓసీలో ఒకటి గమనించాలండి, ఇట్స్ ఎ లార్జ్ ఈక్విటీ అండ్ ఓవర్ ఓన్ స్టాక్ ఇది, రీటైలర్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, డొమెస్టిక్ అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్, కాబట్టి ఇందులో ట్రేడింగ్ యాక్టివిటీ కూడా చాలా హెవీగా జరుగుతుంటుంది. కాబట్టి మీరు కొన్నప్పుడు ఎప్పుడన్నా మీకు ఒక 5-10% ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఒకసారి అమ్మి యావరేజ్ కాస్ట్ తగ్గించుకోండి, బట్ అదర్వైజ్ ఇట్స్ ఎ డీసెంట్ స్టాక్ టు ఓన్. శివా సిమెంట్స్ అనేది లాస్ మేకింగ్ కంపెనీ అండి, కాకపోతే ఏంటంటే దీనిలో గతంలో ఒక కంపెనీ దీన్ని ఎక్వైర్ చేయబోతోంది అంటూ వార్తలు వచ్చినప్పుడు ప్రైస్ యాక్షన్, భారీ వాల్యూమ్స్ అండ్ ప్రైస్ యాక్షన్ గమనించాం మనం. అంతకుమించి చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీ కాదు ఇది. సో దీని నుంచి మీరు యూ వాంట్ బి ఇన్ ది సిమెంట్ స్పేస్, గో విత్ ది లీడర్స్ అండి. ఇలాంటి చిన్న కంపెనీలో డబ్బులు చేసుకోవడం కష్టం. తర్వాత మరొక కాలర్ లైన్ ఉన్నారు, రాధాకృష్ణ ఈసారి వరంగల్ నుంచి. హలో సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ నా దగ్గర దాల్మియా వాల్స్ గారు 69 బైరింగ్ రేటు 200 తీసుకున్నాను. దాల్మియా వాల్స్ గారు సార్ 69 బైరింగ్ రేటు 200 షేర్ తీసుకున్నాను. అలాగే ప్లస్ సౌత్ ఇండియా బ్యాంకు 1000 షేర్స్ 15 రూపీస్ తీసుకున్నాను సార్. అదని అది రెండు హోల్డ్ ఉంచుకుంటారా లేకపోతే సెల్లింగ్ ఏమంటారా? దాల్మియా భారత్ ప్రస్తుతం షుగర్ ప్యాక్ అంతా కూడా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది. సో ఆయన మంచి రేట్లో కొన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ.
చెప్పండి, నేను గతంలో కూడా మీరు హోల్డ్ చేయమని చెప్పానండి సేమ్ ఇదే స్టాక్ ని, అప్పుడు 80 రూపీస్ లో ఉండేది, ఇప్పుడు 96 అండి. ఈవెన్ పడుతున్న మార్కెట్ లో కూడా ఇవి అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. ఇంకో కొంత పెరగవచ్చు అండి, అటు అటు ఫెస్టివల్ సీజన్ కావచ్చు అండి సెంటిమెంట్ పరంగా, తర్వాత గ్లోబల్ గా కూడా కొంచెం ఈ షుగర్ ప్రైసెస్ అనేది పెద్దగా పట్టలేదు, పెరుగుతున్నాయి. సో నా ఉద్దేశం ప్రకారం కొంచెం హోల్డ్ చేయండి, ఇది 100 క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. క్లోజర్ గా 100 ఇక్కడ నుంచి 10% నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్ లో రావచ్చు, కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ఫెడరల్ బ్యాంక్ విషయానికి వస్తే లాంగ్ టర్మ్ కు హోల్డ్ చేయొచ్చు అండి, ఇంతకు ముందు చెప్పడం జరిగింది. బట్ షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ఒక 80-85 ఆ లెవెల్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఫెడరల్ బ్యాంక్ కంటిన్యూ చేసుకోవచ్చు. సో మీరు షుగర్ ప్యాక్ సంబంధించి ఇథనాల్ ప్రొడక్షన్ దాని మీద నడుస్తుంది ప్రస్తుతం స్టోరీ అంతా కూడా. ఇథనాల్ ప్రొడక్షన్ ని మిక్స్ ఏదైతే ఉందో దాన్ని 10% నుంచి 20% చేస్తామంటూ కేంద్రం స్పష్టంగా చెప్తోంది, కాబట్టి ఇది బెనిఫిషియల్ మూవ్ ఫర్ షుగర్ కంపెనీస్. సో మరి కొద్ది రోజులు ఈ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది, బట్ ఎక్కువ క్వాంటిటీ ఉంటే కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. గుప్తా వైజాగ్ నుంచి, హలో అరే అండి గుప్తా. నా దగ్గర 3 షేర్లు కొద్దిగా చాలా లాస్ ఉంది, టాటా మోటార్స్, కేయూసీఎల్, సిడిఎఫ్ఎల్ అండి. ఇది అయితే నియర్లీ 25-30-40% కూడా లాస్ లో ఉంది. ఇప్పుడు వీటి నుంచి ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ ఎక్స్టిమేషన్ వర్క్స్ ఈమెక్ అది ఏమైనా టిక్ ఆఫ్ వస్తుంటారు, లేకపోతే మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు? కొద్దిగా అడ్వైజ్ అయ్యి మీరు సెలెక్ట్ చేసిన స్టాక్స్ ఏంటి? నేను పర్చేజ్ చేసిన స్టాక్స్ టాటా మోటార్స్ ఒకటి, కేఐఓసీఎల్ ఒకటి, సిడిఎస్ మూడు కూడా లాస్ లో. మీరు కొందాం అనుకుంటున్న స్టాక్స్ పేరు ఏంటి? అలా లేదంటే వీటి నుంచి ఎగ్జిట్ అయిపోయి మారుతి లాంటి స్టాక్స్ లోకి షిఫ్ట్ కావచ్చా? మీరు కొంచెం ముద్దగా వస్తుంది మీ మాట, సరిగా అర్థం కావట్లేదు పేరు. టాటా మోటార్స్, కేఓసీఎల్ అర్థమయ్యాయి, మూడో స్టాక్ ఏదో సరిగా అర్థం కాలేదు. యా ఈ మార్క్ ఆర్ మారుతి ఇట్లాంటివి కొనొచ్చు, ఐ థింక్ యూ క్యాన్ అండి. టాటా మోటార్స్ కానీ ప్రస్తుతం ఉన్న రేట్లో మాత్రం అమ్మే స్టాక్ కాదు, ఎందుకంటే రీసెంట్లీ కూడా చాలా షార్ప్ గా అది పడ్డది. అది లాస్ట్ 10-15 డేస్ లో కూడా ఒకరోజే కరెక్షన్ ఆల్మోస్ట్ 15-20% మధ్యలో అయింది. సో ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ టెస్టింగ్ ద అబ్సల్యూట్ బాటమ్ అనే చెప్పాలి. టాటా మోటార్స్ కి కొంచెం జాగ్వర్ ల్యాండ్ రోవర్ మూలాన అంతగా ప్రాఫిటబిలిటీ బాగాలేదు, చైనాలో డిమాండ్ పరంగా తగ్గిందని చెప్పి. బట్ ఈ రేట్లో డెఫినెట్లీ టాటా మోటార్స్ ఉంచండి, ప్రాబ్లీ 200+ 200-250 రేంజ్ మధ్యలోకి వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ 6-12 మంత్స్ లోపల. సో టాటా మోటార్స్ అక్కడ నుంచి మీరు అనుకున్నది మారుతి కానీ ఈ మర్క్ కాదండి, మర్క్ అనేది ఇండియాలో లిస్టెడ్, ఇట్స్ ఎ మల్టీనేషనల్ కంపెనీ. కానీ వాళ్లకున్న పోర్ట్ఫోలియోలో కూడా వాళ్ళు రీసెంట్లీ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కి దేర్ సెల్లింగ్ దేర్ నాన్ ఫార్మా బిజినెస్, అందుకని అది కూడా హెవీ ఫ్లక్చువేషన్ బిట్వీన్ 2500-3500 అయింది. బట్ యూ క్యాన్ బై మర్క్ అండ్ మారుతి ఇటువంటి షేర్స్ మాత్రం ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో రాబోయే 3-6 మంత్స్ లో కొనుక్కోండి. తర్వాత కాలర్ శ్రీకాకుళం నుంచి రాజు. హలో హలో నమస్తే అండి, రాహుల్ కుమార్ గారు. నమస్తే అండి, అడగండి. బాగా ఉంది, ఆరోగ్యం ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్, ఏమిటి బజాజ్ ఇచ్చాను లాంగ్ రన్ కి హోల్డ్ చేసా, నాకు 30,000 షేర్స్ ఉన్నాయి సార్. అలాగే ఐడిఎఫ్సి బ్యాంక్ లాంగ్ రన్ కొనొచ్చా? ఇంకేం దాంట్లో ఐడిఎఫ్సి బ్యాంక్ మిగతా బ్యాంక్ అన్ని వదిలేసి ఐడిఎఫ్సి బ్యాంక్ ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే తక్కువ రేట్ ఉంది, ప్రమోటర్స్ కొంచెం తెలివైన కదా, భవిష్యత్తులో బాగా లాగుతారేమో. రైట్, ప్రమోటర్లు తెలివైన వాళ్ళు అని మీరు నిర్ధారించుకుంటే ఎలా చెప్పండి. బ్యాంక్ సైజ్ కి దాన్ని ఒక పెద్ద బ్యాంక్ గా ఆర్ మంచి గ్రోత్ ప్లాన్స్ ముందు తీసుకెళ్ళడం కష్టం కనిపిస్తుంది ఇప్పుడున్న సినారియోలో. సో బెటర్ చూస్ ఎనదర్ బ్యాంక్ అండి ఇఫ్ యూ వాంట్ బి ఇన్ ది బ్యాంకింగ్ స్పేస్. బజాజ్ హిందుస్థాన్ పరిస్థితి. నో, ఇది ఇందాక మీరు చెప్పినట్టు ఇట్ ఆల్సో బిలాంగ్స్ టు షుగర్ స్పేస్ అండి, ప్లస్ వాళ్ళకి కొంచెం కోజెన్ పవర్ అనేది ఎనర్జీ సెక్టర్ లో కూడా ఉన్నారు, కానీ హ్యూజ్లీ డెట్ రిడెన్ కంపెనీ ఇది. కాబట్టి ప్రస్తుతం షుగర్ సెక్టర్ యాక్చువల్లీ షుగర్ సెక్టర్ అనేది ఎప్పుడు ఇట్ నాట్ గివ్ మచ్ రిటర్న్స్ టు షేర్ హోల్డర్స్. బట్ కరెంట్లీ ఎథనాల్ ప్రైజెస్ ఒకటి పెంచారు రీసెంట్లీ, రెండోది ఎథనాల్ బ్లెండింగ్ విత్ నార్మల్ ఫాసిల్ ఫ్యూల్స్ అంటాం మనం, పెట్రోల్ అండ్ డీజిల్ వీటిల్లో 10-20% వెళ్తారు, ఇందాక మెన్షన్ చేశారు వసంత్ గారు. సో ఈ కారణాల మూలాన అండ్ ఇంటర్నేషనల్ కూడా కొద్దిగా షుగర్ ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయి.
కొంచెం పాజిటివ్ న్యూస్ అంతేనే కానీ అంతగా మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి హెవీ క్వాంటిటీ కూడా ఉంది, 36,000 షేర్లు అంటున్నారు. సో మీకు ఎక్కడన్నా ట్రేడింగ్ జెమ్స్ వస్తే, ఇఫ్ యూఆర్ గెటింగ్ ఈవెన్ మార్జినల్ ప్రాఫిట్, కొద్ది కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేస్తే వెళ్ళండి. మంత క్వాంటిటీ కంప్లీట్లీ బై అండ్ ఫర్గెట్ టైప్ అయితే కాదు. మీరు ప్రైస్ లెవెల్స్ చూసి అట్రాక్ట్ అయ్యి ఇటువంటి కంపెనీలో గెలుతున్నారండి, బజాజ్ హిందుస్థాన్ కానీ ఐడిఎఫ్సి బ్యాంక్ కానీ. ఎప్పుడు కూడా ప్రైస్ ఒకటే మన పారామీటర్ కాకూడదు. ఓకే, లోవర్ రేట్లో దొరుకుతుంది, కొంచెం రిటర్న్స్ వస్తాయని ఆశ ఉండడం ఎవరికైనా సహజమే, కానీ ఆ స్పేస్లో మంచి పెర్ఫార్మింగ్ కంపెనీస్ ఏమున్నాయి, ఇంకా వాల్యూ ఉన్న కంపెనీస్ ఏమున్నాయి, అది సెలెక్ట్ చేసుకోవాలి. డోంట్ జస్ట్ లుక్ ఎట్ ది ప్రైస్, అది ఎక్కువ మంది చేసే పొరపాటు ఇది. మరో చిన్న విరామం, విరామం తర్వాత మెయిల్స్ కాల్స్ కొనసాగుతాం. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. 10,546 ఇది మనకు కనిపిస్తున్న లెవెల్ నిఫ్టీకి సంబంధించి ప్రీ ఓపెనింగ్ సెషన్లో. డాలర్ రూపాయి 73.83 ఈ లెవెల్ దగ్గర ఉంది. సో ఒక స్థిరత్వం కనిపిస్తుంది, 73.83 అండ్ 73.8. సో నిన్నటి ఈ లెవెల్ దగ్గర దాదాపుగా మనకు రూపీ డాలర్తో రూపాయి ఓపెన్ అయింది. సో నిఫ్టీ సెన్సెక్స్ మాత్రం పాజిటివ్గా కనిపిస్తున్నాయి ప్రీ ఓపెనింగ్ సెషన్లో. తర్వాత మెయిల్ చూద్దాం. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఇది కొనుక్కుంటారట ప్రవీణ్, లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? ఇది కూడా మంచి సబ్స్టాన్షియల్ రియాక్షన్ అయిందండి. ఆల్మోస్ట్ 1600 నుంచి యూనో సబ్ 1000 రూపీస్కి వచ్చింది. రీసెంట్లీ ఆ స్టేక్ సేల్ అనేది డైవెస్ట్మెంట్ చేస్తామని చెప్పి ఒక వార్త వచ్చింది. తర్వాత వాళ్లే దాన్ని కూడా ఐ థింక్ దే వెంట్ బ్యాక్ ఆన్ డైవెస్ట్మెంట్. బట్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత ఉన్నవాడు స్ట్రాంగ్ కంపెనీ అండి. అండ్ పెడిగిరి కూడా మనం పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ పక్కన పెడితే ఐ థింక్ ఇట్స్ స్ట్రాంగ్లీ బ్యాక్డ్ బై మేజర్ ఫైనాన్సెస్. ఈవెన్ స్ట్రాంగ్ ఎఫ్ఐఐ హోల్డింగ్ కూడా ఉంది. సో బెస్ట్ మీరు ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో ఈ రిజల్ట్ సీజన్ అయిన తర్వాత లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి అట్లీస్ట్ 3-5 ఇయర్స్ ఉంటే ఐ థింక్ యూ కెన్ డెఫినెట్లీ బై పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ అండి. బట్ రిమెంబర్ ఇటువంటి వాటిలో కొద్దిగా గ్రాడ్యువల్లీ ఉంటుంది, ఎందుకంటే హౌసింగ్ ఫైనాన్స్ లో కూడా టూ మెనీ కంపెనీస్ ఎన్బిఎఫ్సీస్ బ్యాంక్స్ అన్ని, ఇట్స్ ఎ వాస్ట్లీ కాంపిటేటివ్ ఫీల్డ్. అండ్ మనకి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుదల మొదలు పెట్టాయో అక్కడ ప్రాఫిటబిలిటీ కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి గ్రాడ్యువల్లీ ఇట్ విల్ గో అప్, ఇట్స్ ఎ గుడ్ డీసెంట్ స్టాక్ బైట్ ఓవర్ ద నెక్స్ట్ 3-6 మంత్స్. ఓకే, ఇవాళ హ్యాత్వే కేబుల్స్, డెన్ నెట్వర్క్స్ ఈ రెండు యాక్టివ్ ట్రేడ్ కాబోతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ కంపెనీ ఈక్విటీలో స్టేక్ తీసుకుంటుందని మాటలతో. చైతన్య హైదరాబాద్ నుంచి, హలో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ నేను జిఐసిఆర్ఈ 430 తీసుకున్నాను, మదర్స్ అండ్ సూమి 280 సార్. ఆ రెండు యావరేజ్ చేసుకొచ్చా ఇప్పుడు? రైట్, జిఐసి అండ్ మదర్స్ అండ్ సూమి. జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ బాగా పడింది. సో రీ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ జిఐసిఆర్ఈ లో మీరు అంటే ఇది స్లోగా ఉంటుందండి, మీరు స్లోగా దానికి ప్రిపేర్ అయితే మీరు యావరేజ్ చేసుకోవచ్చు. స్లో అండ్ స్టడీగా ఉండే స్టాక్ ఏది అయితే కరెక్షన్స్ అనేది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు వచ్చిన బాటం అనేది ఇది 100% ఇక్కడ బాటం అని చెప్పలేము కాబట్టి కొంచెం ఇప్పుడు యావరేజ్ చేసుకోండి. లాంగ్ రన్ కి బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి బట్ స్లోగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రస్తుతానికి అయితే కొంచెం యావరేజ్ చేసుకోవచ్చు అండి. తర్వాత పోడూరి విఆర్ శర్మ మెయిల్ పంపించారు, హెచ్ఈజీ ఎస్ బ్యాంక్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? యా, ఎస్ బ్యాంక్ రీసెంట్లీ చాలా కాంట్రవర్సీస్ వచ్చాయండి రిగార్డింగ్ రానా కపూర్ అని ఆ ఫౌండర్ ఆఫ్ ద బ్యాంక్ ది రీఅపాయింట్మెంట్ గురించి. ప్లస్ దాంట్లో కొన్ని అంటే గతంలో ఆర్బీఐ వాళ్లే ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రికగ్నిషన్ లో కొద్దిగా తేడాలు వచ్చాయి ఎస్ బ్యాంక్ వాళ్ళు చూపించిన ఫిగర్ కి ఆర్బీఐ వాళ్ళు చూపించిన ఫిగర్స్. సో ఈ కాంట్రవర్సీస్ మూలాన ఆల్మోస్ట్ యూనో క్లోజ్ టు 400 నుంచి యూనో సబ్ 200 వెళ్ళి ఐ థింక్ కొద్దిగా పుల్ బ్యాక్ అనేది వచ్చింది. లాంగ్ టర్మ్ కొనుక్కోవచ్చు. ఐ థింక్ ఈవెన్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ కపూర్ ఫ్యామిలీ మెంబర్స్ దే ఆర్ ట్రైయింగ్ టు ప్యాచ్ అప్. డెఫినెట్లీ కొనుక్కోవచ్చు అండి, కొద్దిగా మేబీ ఇక్కడ నుంచి స్లోగా, ఇట్స్ అ లార్జ్ క్యాప్ కంపెనీ కాబట్టి 3-6 మంత్స్ మంత్లీ కొద్ది కొద్దిగా కొనుక్కుంటే వెళ్ళండి. వన్ ఆఫ్ ద గుడ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లా షేప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, శ్యామ్ ప్రసాద్, హలో. సార్ అడగండి. శ్యామ్ ప్రసాద్ హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అడగండి సార్. నేను అప్టౌన్ లాస్ట్ ఇయర్ మీరు రికమెండ్ చేస్తే 90 రూపీస్ లో తీసుకున్నాను. బిఈఎల్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ అయితే సార్ ఈ రెండు షేర్స్ గురించి చెప్పరా ఒకసారి? స్టాక్ నేమ్స్ మళ్ళీ రిపీట్ చేయండి.
అబ్బుటౌన్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ లాస్ట్ ఇయర్ మీరు రికమెండ్ చేస్తే నేను 90 రూపాయల్లో తీసుకున్నా. అబ్బుటౌన్ ఓకే. అబ్బుటౌన్ మళ్ళీ బిఈఎల్ ఫ్యూచర్ రేట్ ప్రాస్పెక్టస్ ఏంటి, బిఈఎల్ ఎంతవరకు వెళ్ళచ్చు షార్ట్ టర్మ్ టార్గెట్? అప్టౌన్ లాంటివి మీకు పెర్ఫామ్ చేయడానికి చాలా టైం పడతాయండి, అన్నీ మిడ్ స్మాల్ క్యాప్స్ లో చాలా హ్యూజ్ కరెక్షన్ అనేది మనం చూస్తున్నాం కాబట్టి అప్టౌన్ లాంటివి అన్నీ కూడా ఆ కేటగిరీకి చెందుతాయి కాబట్టి ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 to 2 ఇయర్స్. నెక్స్ట్ బుల్ రన్ లో ఏమైనా పార్టిసిపేట్ చేస్తామని వెయిట్ చేయాలంటే బిఈఎల్ ఎలా ఉంటుంది అంటే షార్ట్ టర్మ్ లో ఇది బాగా ఓవర్సోల్ లో ఉందండి. అంటే 190 నుంచి మనకి కరెక్ట్ అవుతూ వచ్చిన స్టాక్ ఎక్కడ 120 ఆగుతుంది అనుకున్నాం, ఎక్కడ ఆగటం లేదండి. అయితే ప్రశ్న, ఒక చిన్న రిలీఫ్ ర్యాలీ అనేది దీంట్లో రావచ్చు, అంటే మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే లోయర్ లెవెల్స్ లో మీరు ఒక ఎగ్జిట్ కార్డ్ తీసుకోవడానికి మంచి ర్యాలీ అనేది రావచ్చు అండి. బట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా హోల్డ్ చేయొచ్చు, ఇది అంత మరీ అంత బ్యాడ్ కంపెనీ అయితే కాదు, లాంగ్ టర్మ్ కి అయితే మీరు హోల్డ్ చేయమంటాను. అయితే ప్రైస్ పరంగా ఇంకా కొంచెం కరెక్షన్ కూడా రావచ్చు. షార్ట్ టర్మ్ వ్యూతో క్లోజర్ గా నేను అనుకోవడం ఒక 100 ఆ లెవెల్ వస్తే మీరు షార్ట్ టర్మ్ వ్యూతో మీరు ఎగ్జిట్ కమని చెప్తా. తర్వాత కలర్ చెన్నై నుంచి శర్మ. హలో నమస్కారం అండి. నమస్తే అండి, నా శర్మ చెన్నై నుంచి. మరి మొన్న జరిగిన స్టాక్ మార్కెట్ డివాస్టేషన్ లో ఎక్కువ బాగా దెబ్బతిన్నది ఫైనాన్స్ కంపెనీస్, ఎన్బిఎఫ్సి దెబ్బతిన్నాయి కదా. అందులో ఎన్బిఎఫ్సి కంపెనీ దెబ్బతిన్న కంపెనీస్ లో కూడా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ విచ్ ఆర్ ఫైనాన్సింగ్ ఫర్ హౌసెస్ దే ఆర్ ద వర్స్ట్ ఎఫెక్టెడ్ అన్నారు. మరి బజాజ్ ఫిన్సర్ కి హౌసింగ్ ఎక్స్పోజర్ అంత లేదు కదా, వై ఇట్ ఇస్ పర్ఫార్మింగ్ సో పోర్లీ? బజాజ్ ఫిన్సర్ అంతే కదా, రైట్? బజాజ్ ఫిన్సర్ కూడా ఎందుకు బాగా ఎఫెక్ట్ అయింది? నో నో, బజాజ్ ఫిన్సర్ ఈజ్ సెమీ హోల్డింగ్ కంపెనీ ఆఫ్ ద బజాజ్ గ్రూప్ కి చెందిన ఫైనాన్స్ కంపెనీస్ అండి. ఇట్ హాస్ ఏ, దానికి బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, బజాజ్ ఫైనాన్స్ లో కూడా దానికి స్టేక్ ఉంది. అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ వర్టికల్స్, వాళ్ళు కొత్తగా దే ఆర్ గోయింగ్ ఇన్ టు హౌసింగ్ ఫైనాన్స్. సో మనకి బజాజ్ ఫైనాన్స్ ఈజ్ అ రీటైల్ ఫైనాన్స్ కంపెనీ అండి, దో ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. కానీ ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే పెరుగుతాయో వీళ్ళు షార్ట్ టర్మ్ లో బారో చేసిన మనీ లాంగ్ టర్మ్ కి లెండింగ్ చేశారు అని హౌసింగ్ ఫైనాన్స్ యాజ్ అ వర్టికల్ బాగా పడ్డాయి. సో అదే మనకి ఈవెన్ రిటైల్ ఫైనాన్సింగ్ కూడా వర్తిస్తుంది. సో ఎప్పటికప్పుడు వాళ్ళు మనీ రేజ్ చేస్తుంటారు. వీళ్ళు మెయిన్ రా మెటీరియల్ ఈజ్ రేజింగ్ మనీ ఎవ్రీ 3 to 6 months. కమర్షియల్ పేపర్ అంటారు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటారు, అన్ని అంటారు. సో షార్ట్ టర్మ్ లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అది డెఫినెట్లీ ప్రాఫిటబిలిటీని దెబ్బతీస్తుంది. అందుకని ఓవరాల్ గా అన్ని ఎన్బిఎఫ్సీస్ ఇంక్లూడింగ్ బజాజ్ ఫిన్సర్ కూడా పడ్డదండి. ఇట్ హోల్డ్స్ ఎ లాట్ ఆఫ్ స్టేక్స్ ఇన్ మెనీ బజాజ్ రిలేటెడ్ ఫైనాన్స్ కంపెనీస్, అందుకని డెఫినెట్లీ అది కూడా రియాక్ట్ అయింది. సో ఎప్పుడైనా ఒక సెక్టర్ మొత్తంగా ఎఫెక్ట్ అయినప్పుడు ఆ సెక్టర్ లో కొన్ని స్టాక్స్, కొన్ని కంపెనీలు బాగా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు వాటికి కూడా సెగ తగ్గుతుంది, ఆ ప్రెషర్, ఆ సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తుంది. కాబట్టి ఏది ఇది సెల్లింగ్ అతీతం అని అనుకోకూడదండి. బాగా పనిచేస్తుంది కదా టీసీఎస్, ఐటీ సెక్టర్ అంతా దెబ్బతిన్నా కూడా టీసీఎస్ బ్రహ్మాండంగా ఉంటుందని ఊహిస్తే అది ఫూలిష్నెస్ అవుతుంది. సేమ్ థింగ్ అప్లైస్ టు ఎనీ స్టాక్, మీకు గమనించాలి మనం. మరో చిన్న విరామం, విరామం తర్వాత కాల్స్ మెయిల్స్ కొనసాగి. మార్కెట్స్ మరికొద్ది సేపట్లో ఓపెన్ కాబోతున్నాయి. ఈలోగా మరికొన్ని మెయిల్స్ తీసుకుందాం మనం. ఎస్బీఐ లైఫ్ గురించి అడుగుతున్నారు సురేష్ కుమార్. ఎస్బీఐ లైఫ్ లిస్టింగ్ డేట్ కొన్నారట 700 రూపాయలు, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు? జనరలీ యూనో ఇన్సూరెన్స్ యాజ్ అ వర్టికల్, అది లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, జనరల్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి పనికొస్తాయి, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇందులో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో రీటైల్ లెవెల్లో మనం కొనుక్కుంటే ఆర్ మీకు ఐపీఎల్లో వచ్చినా కానీ డెఫినెట్లీ లాంగ్ టర్మ్ లో ఇది బాగా దోహదపడుతుంది. అండ్ లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా మీరు పడ్డప్పుడు కొద్ది కొద్దిగా మేబీ నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ లో కూడా కొద్దిగా కొనుక్కోండి. ఒక మంచి రన్ వచ్చినప్పుడు, ఎకానమీ బాగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు, ఇటువంటి స్ట్రాంగ్ అప్ రన్ వచ్చినప్పుడు యూ కెన్ బుక్ ప్రాఫిట్స్ అండి. బట్ అదర్వైజ్ ఇట్స్ డీసెంట్ కంపెనీ, కానీ టైం వ్యవధి అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది కాబట్టి జస్టేషన్ లాంగ్ ఉంటుంది. సో ప్లీజ్ హోల్డ్ ఆన్ టు ఇట్. గుంటుపల్లి శ్రీనివాసరావు అడుగుతున్నారు, టెక్ మహీంద్రా కొనాట 500 రూపాయలు, హోల్డ్ చేయొచ్చు సెల్ చేయొచ్చు? టెక్ మహీంద్రా ప్రస్తుతానికి అయితే కొంచెం ఒక డౌన్ ట్రెండ్ లోకి వచ్చిందండి. అంటే ఇన్ని రోజులు చాలా అవుట్ పర్ఫార్మ్ చేసింది, 350 రూపాయలు ఉండేదండి ఒక
ఎయిట్ మంత్స్ బ్యాక్ ఈ మధ్య బాగా పెరిగింది. అయితే కూడా మీరు 500 రూపాయలు కొన్నారు, మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. లాస్ట్ టైం కూడా మనం చూసాము 780 నుంచి రివర్స్ అయింది ట్రెండ్ కాబట్టి ఇప్పుడు చిన్న ఒక ర్యాలీ ఒక అలగాని వస్తే మాత్రం దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని కొంచెం షార్ట్ టర్మ్ అయితే ఐటీ కంపెనీస్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఆల్రెడీ మనం చూసాము కనపడుతుంది, అది కంటిన్యూ అవకాశం ఉంది. ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. సో ఒక 100 పాయింట్ల లాభం కనిపిస్తుంది ఓపెనింగ్ లో సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ గా ఉంది. నిఫ్టీ 10,536 23 పాయింట్ల లాభం. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ అనేది చూస్తున్నాం, బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఫ్లాట్ గా ఉంది ఆర్ కొద్దిగా నెగిటివ్ గా కూడా ఉందని చెప్పుకోవచ్చు. అడ్వాన్స్ డిక్లైన్స్ 800 స్టాక్స్ పాజిటివ్ గా ఓపెన్ అయ్యాయి, 150 స్టాక్స్ నెగిటివ్ గా ఓపెన్ అయ్యాయి. సో ఓఎన్జీసీ ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్ కి మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది, టీసీఎస్ పాజిటివ్ గా ప్రారంభమైంది, ఏషియన్ పెయింట్స్ అప్, వేదాంత 1% అప్, టైటాన్ 0.5% పెరిగింది, యాక్సిస్ బ్యాంక్ 1% డౌన్ అండ్ ఫెడరల్ బ్యాంక్ ఈజ్ 1% అప్, బీపీసీఎల్ డౌన్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ నిన్న బాగా పెరిగిన స్టాక్ ఇది, ఇవాళ కొద్దిగా సెల్లింగ్ అనిపిస్తుంది. ఇన్ఫోసిస్ ఈజ్ అప్ బై 1%, ఇవాళ రిజల్ట్స్ రాబోతున్నాయి ఇన్ఫోసిస్, సో రిజల్ట్ మీద పాజిటివ్గా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మార్కెట్లో. రిలయన్స్ ఈజ్ అప్ అండ్ హ్యాత్వే కేబుల్ 6% పెరిగింది, డెన్ నెట్వర్క్స్ 5% పెరిగింది. సో ఈ రెండు కూడా రిలయన్స్ స్టేక్ తీసుకుంటుందన్న వార్తలతో పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. అరవింద్ మెయిల్ పంపించారు, ఎస్ బ్యాంక్ కొన్నారట 267 రూపాయలు యావరేజ్ ప్రైస్, సో దీన్ని 1 to 2 ఇయర్స్ కోసం హోల్డ్ చేస్తే ఎలా ఉంటుంది, ప్రాఫిట్స్ వస్తాయా? ఎస్ బ్యాంక్ డెఫినెట్లీ అండి, ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్, ఇందాక కూడా ఎవరు అడగడం జరిగింది. ఎందుకంటే చాలా భారీగా పడ్డ స్టాక్ ఇది, ఆల్మోస్ట్ 50% పైన పడ్డ స్టాక్, 400 నుంచి less than 200 కి వచ్చింది. సో ఇక్కడ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద కాంట్రవర్సరీస్, అందులో వచ్చిన నెగిటివ్ న్యూస్ కానివ్వండి కాంట్రవర్సరీస్ కానివ్వండి అన్ని కూడా ఒక లెవెల్కి వచ్చాయని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి 2 ఇయర్స్ వ్యూ అంటున్నారు కాబట్టి ఉన్న స్టాక్ హోల్డ్ చేయండి, అండ్ ఎవ్రీ ఫాలో డెఫినెట్లీ ఇంకొక 1 or 2 ప్రైస్ పాయింట్స్ కూడా డెఫినెట్గా కొనుక్కోవచ్చు. ఎందుకంటే రాబోయే నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో కొన్ని ఎన్బిఎఫ్సీస్ అండ్ బ్యాంక్స్ దే విల్ బి కంప్లీట్లీ యూనో అవుట్ ఆఫ్ బిజినెస్ ఉంది, కానీ ఇటువంటి బ్యాంక్స్ మాత్రం డెఫినెట్లీ దే విల్ డూ వెరీ వెల్. సో డెన్ నెట్వర్క్ 6% అప్, హ్యాత్వే కేబుల్స్ అరౌండ్ 7% పెరిగింది అండ్ సౌత్ ఇండియన్ బ్యాంక్ 13% పెరిగింది, రిజల్ట్ నిన్న రావడం చూసాం. అలాగే డెల్టా కార్ప్ 5% పెరిగింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లో సెల్లింగ్ చూస్తున్నాం, ఆల్మోస్ట్ ఒక 1% డౌన్. తర్వాత ట్రైడెంట్ గురించి అడుగుతున్నారు, అలాగే TV18 ఈ రెండు ఎలా ఉంటాయి లాంగ్ టర్మ్ కోసం. వినయ్ అడుగుతున్నారు, ట్రైడెంట్ కొనుక్కోవచ్చా ఇక్కడ, TV18 మోర్ దాన్ ఇయర్ ఉద్దేశంతో కొనుక్కోవచ్చా? TV18 మొన్న రీసెంట్ గా 32 వచ్చి చాలా స్ట్రాంగ్ గా రిజల్ట్ కూడా బాగున్నాయండి, ఈవెన్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా TV18 బాగున్నాయి. అయితే మార్కెట్స్ లో సపోర్ట్ లేని కారణంగా ఈ స్టాక్ పడింది, బట్ 1 ఇయర్ 1.5 ఇయర్ కోసం TV18 ఇంతకు ముందంతా కూడా లాస్ ఉండేది, ఇప్పుడు మనకి చూసిన మంచి ప్రాఫిట్స్ అనౌన్స్ చేస్తున్నారు, మీరు కొనుక్కోవచ్చు. అయితే ఈక్విటీ చాలా పెద్దది, అది గమనించాలి. ట్రైడెంట్ విషయానికి వస్తే లాస్ట్ అంటే నిన్నటి రోజే చాలా స్టాక్ లో మంచి ఒక షార్ట్ టర్మ్ ఒక డౌన్ ట్రెండ్ నుంచి ఒక అప్ ట్రెండ్ వచ్చింది, ప్లస్ రిజల్ట్ అనేది లాస్ట్ క్వార్టర్ బాగాలేదండి, లాస్ట్ క్వార్టర్ గా దానికి 2-3 క్వార్టర్ కూడా బాగాలేదు. కాబట్టి ఈసారి రిజల్ట్ చూడండి, రిజల్ట్ బాగుంటే మీరు కొనుక్కోవచ్చు. ఓవరాల్ గా ఇది ఒక రిజల్ట్ మరి అంత బ్యాడ్ రాకపోవచ్చు, కాబట్టి ట్రైడెంట్ అండ్ TV18 రెండు కూడా 2 ఏళ్ళ ఉద్దేశం ఉంటే మీరు పొజిషన్స్ ని తీసుకోవచ్చు అండి. తర్వాత మెయిల్ రాజ్ అడుగుతున్నారు, హావెల్స్ ఇండియా ఇది లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది? ఇట్స్ వన్ ఆఫ్ ద సూపర్ బ్రాండ్స్ ఇన్ ఇండియా అండి, కంపెనీ పరంగా కూడా షేర్ హోల్డర్ ఫ్రెండ్లీ కంపెనీ అండ్ మంచి రిటర్న్ ఇచ్చిన కంపెనీ ఇన్ ద లాస్ట్ 5, 10, 15 ఇయర్స్. కాబట్టి ఇది కొంచెం ఒక నెక్స్ట్ 3 to 6 మంత్స్ లో 3-4 ప్రైస్ పాయింట్స్ లో కొనండి. లాంగ్ టర్మ్ కి మీరు ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కన్జంప్షన్ లెడ్ థీమ్స్ అన్ని కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. వీళ్ళు ఫస్ట్ దే స్టార్టెడ్ ఓన్లీ విత్ మేబీ కేబుల్స్ అండ్ స్విచ్చెస్ ఇట్లా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, నౌ దే ఆర్ ఇన్ టు కంప్లీట్ రేంజ్ ఆఫ్ అప్లయన్సెస్ అండ్ ఎలక్ట్రికల్ గూడ్స్. డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ స్టాక్ అండి, ఆన్ ఎవ్రీ డిక్లైన్ యూ కెన్ బై. తర్వాత చేలూరు కిషోర్ అడుగుతున్నారు, కేఈఐ ఇండస్ట్రీస్ కొనుక్కుంటారట 1 lakh rupees ఈ టైంలో కొనుక్కోవచ్చా? ఇట్స్ ఎ కేబుల్ కంపెనీ అండి కేఈఐ కూడా, ఇది కూడా లాస్ట్ 5 ఇయర్స్ లో మాత్రం ఎక్సలెంట్ రిటర్న్ ఇచ్చిన కంపెనీ, యూనో ప్యూర్ ప్లే కేబుల్ కంపెనీ, ఇది ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అండి అండ్ మంచి ప్రమోటర్స్, కాబట్టి మీరు అట్లీస్ట్ 2 ఇయర్ వ్యూ ఉంటే మాత్రం ఎవ్రీ డిక్లైన్ లో ఈ స్టాక్ కూడా తప్పకుండా కొనుక్కోవచ్చు. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 2.2% పెరిగింది, రిజల్ట్ పాజిటివ్ గా అనుకున్న దానికంటే మెరుగు వచ్చింది ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్
ఆర్బీఐ ఎండి అండ్ సిఇఓగా సందీప్ బక్షి నియామకాన్ని అప్రూవ్ చేసిందట. దాంతో 1% ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ ఇండస్ట్రీ బ్యాంక్ పాజిటివ్ గా ఉంది, ఎస్ఎస్ఏ బ్యాంక్ పాజిటివ్ గా ఉంది. సో ప్రైవేట్ బ్యాంక్స్ లో కొంత మనకు బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ హెచ్డిఎఫ్సి అండ్ కోటక్ బ్యాంక్. తర్వాత శివరామ్ అడుగుతున్నారు, పిఎన్సి ఇన్ఫ్రా, ఎన్ఎండిసి, కాకతీయ సిమెంట్స్ ఈ మూడు కొనుక్కుంటారు, కొనుక్కోవచ్చా? ఎన్ఎండిసి, పిఎన్సి ఇన్ఫ్రా అండ్ కాకతీయ సిమెంట్స్. ఐ థింక్ కొద్దిగా రిస్కీ బెట్ అండి. పిఎన్సి ఇన్ఫ్రా ఈజ్ ఎ స్మాల్ క్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. ఎన్ఎండిసి అఫ్ కోర్స్ దే ఆర్ ద లార్జెస్ట్ అసెట్ ఓనర్స్, యూనో నేషనల్ అసెట్ ఓనర్స్ లైక్ ఐరన్ ఓర్ ఇవన్నీ కూడా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దే ఆర్ ద ఓనర్స్. బట్ ఓవరాల్ వరల్డ్ వైడ్ కొద్దిగా మెటల్ ప్యాక్ అండ్ కమోడిటీస్ రియాక్షన్ మోడ్ లో ఉన్నాయి కాబట్టి ఐ థింక్ ఈ సెలక్షన్ ఈజ్ రీజనబులీ ఓకే. బట్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి ఇందులో. ఎక్కడన్నా మీరు నెక్స్ట్ రిజల్ట్ సీజన్ అయిన తర్వాత కొన్ని 10-15% గెయిన్స్ విత్ ఇన్ ఏ ఫ్యూ మంత్స్ ఆర్ 6 months టు 1 year లోపల వస్తే మాత్రం తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయాలి. ఎందుకంటే భారీగా పడ్డ స్టాక్స్ ఎన్ఎండిసి కొద్దిగా నిస్తేజంగా ఉంది చాలా రోజుల నుంచి. బట్ అదర్వైజ్ దీస్ ఆర్ నాట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసి మర్చిపోయే స్టాక్స్ మాత్రం కాదు. తర్వాత యూపీఎల్ కొన్నట 653 రూపాయలు, భారత్ ఫోర్జ్ 640 నరేష్ కుమార్ యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? చూడండి రెండు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి. అయితే మిగతా స్టాక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే యూపీఎల్ గానీ భారత్ ఫోర్జ్ గానీ మిగతా స్టాక్స్ లాగా పెద్ద కరెక్ట్ కాటలేదు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అలా ఈవెన్ మనకి భారత్ ఫోర్జ్ గానీ చూసుకుంటే ఈవెన్ రిజల్ట్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. మీరు ప్రస్తుతానికి అయితే మీరు యావరేజ్ చేసుకోండి, యావరేజ్ స్టార్ట్ చేయండి. ఈవెన్ యూపీఎల్ కూడా అంటే దానికి ముందు కొంచెం బ్యాడ్ న్యూస్ వచ్చి పడింది, దాని తర్వాత ఒక పాజిటివ్ న్యూస్ కూడా వచ్చిందండి ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్. కాబట్టి రెండు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, మీరు యావరేజ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఎన్వి రావు, టాటా మోటార్స్, వేదాంత 1 year హోల్డ్ చేస్తారట, తీసుకోవచ్చా ఇక్కడ? 1 year తో టాటా మోటార్స్ అండ్ వేదాంత ఐ థింక్ ఇట్ విల్ బి ఎ బిట్ రిస్కీ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ లోనే ఉన్నాయి రెండు, అందులో డౌట్ లేదు. కానీ మీకు అట్లీస్ట్ 2-3 year వ్యూ ఉంటేనే కొద్దిగా స్టాగర్డ్ గా నెక్స్ట్ 3-6 months లో కొనాలి. ఈ కారణం మూలాన ఇఫ్ యూ హావ్ ఓన్లీ 1 year వ్యూ, ఇఫ్ యూఆర్ ట్రేడర్ ఇట్స్ ఓకే, అది మీరు టెక్నికల్స్ ఫాలో అయ్యి లెవెల్స్ ఫాలో అయ్యి కొనుక్కోవడం బాగానే ఉంటుంది. బట్ ప్యూర్ ప్లే ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం 1 year కి ఐ థింక్ ఇట్ బి రిస్కీ. సో సౌత్ ఇండియన్ బ్యాంక్ 12.7% పెరిగింది, డెల్టా కార్ప్, ఈ రెండు కూడా రిజల్ట్ రియాక్షన్స్ చాలా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ మెజారిటీ ఆఫ్ ది ఫైనాన్షియల్స్ లైక్ డిహెచ్ఎఫ్ఎల్, క్యాన్ఫిన్ హోమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ పాజిటివ్ గా జరుగుతున్నాయి. సో మార్నింగ్ ఏ మనం అనుకున్నాం ట్రేడ్ డెఫిసిట్ ఫిగర్స్ కావచ్చు, ఓవరాల్ గా రూపీలో వస్తున్న రికవరీ కావచ్చు, ఇవి ఈ స్టాక్స్ కి హెల్ప్ చేస్తున్నాయి. తర్వాత తిరుమలై కెమికల్స్, ఎఫ్సిఎల్ అండ్ ప్రకాష్ ఇండస్ట్రీస్ ఈ రెండు, ఈ మూడు కొనుక్కుంటారట. ఎస్ రాజేశ్వర్ రెడ్డి, కొనుక్కోవచ్చా? నో, ఐ థింక్ రిస్కీ బెట్ అండి స్మాల్ క్యాప్ స్టాక్స్. తిరుమలై అఫ్ కోర్స్ చాలా స్ట్రాంగ్ గా పెరిగి ఈక్వలీ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది, ఆల్మోస్ట్ 50%, అది కూడా హై నుంచి రియాక్ట్ అయింది. 2400 దాకా వెళ్ళింది, ఇప్పుడు నౌ ఇట్స్ 1 rupee షేర్, సో ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది. సో ఇన్ మై ఒపీనియన్ దిస్ విల్ బి తిరుమలై కెమికల్స్ ఓకే, ఇట్ క్యాన్ బి యునో బాట్ మేబీ ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ అండి. బట్ ఇటువంటి స్మాల్ క్యాప్ స్టాక్స్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. చాలా స్ట్రాంగ్ రియాక్షన్ అయిందని చెప్పి డెఫినెట్లీ చాలా మంది ఇందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని మొగ్గు చూపుతున్నారు. నో డౌట్ మంచి కంపెనీస్ డెఫినెట్లీ పెరిగే అవకాశం ఉంది రాబోయే యూనో 1-2 years లో. కానీ రిస్క్ కూడా అలాగే ఉందని, ఎందుకంటే ఒకవేళ ఏదైనా క్వార్టర్లో కొంచెం రిజల్ట్స్ కనుక నెగిటివ్ గా ఉన్నా, రిజల్ట్స్ కన్సెన్సస్ ఎస్టిమేట్ కంటే కొద్దిగా తక్కువ ఉన్నామని భారీగా సిల్లింగ్కి గురైతే అది మాత్రం గమనించాలి. సో ఇప్పటిదాకా వర్క్ షాప్స్ ద్వారా ఇన్వెస్టర్స్ ను ట్రేడర్స్ ను పలకరిస్తున్న TV5 ప్రాఫిట్ యువర్ ట్రేడ్ టీమ్ ఇప్పుడు వెబినార్స్ రూపంలో కూడా, అంటే వర్చువల్ గా కూడా చక్కగా మీ ఇంటి దగ్గర కూర్చొని వెబ్ ద్వారా అనలిస్ట్ ని ప్రత్యక్షంగా కలిసే అవకాశం అన్నమాట. ఇది వర్చువల్ క్లాస్ రూమ్స్ లాగా, సో వెబినార్స్ ని కండక్ట్ చేస్తుంది. సో లాస్ట్ సాటర్డే జరిగిన వెబినార్ కి చక్కటి స్పందన లభించింది. ఈసారి కూడా ఈ సాటర్డే, రాబోయే సాటర్డే ఉదయం 7 గంటలకి మరొక వెబినార్. సో లాస్ట్ వెబినార్ వాజ్ జస్ట్ అబౌట్ ఇంట్రడక్షన్ టు టెక్నికల్ అనాలిసిస్. సో ఈసారి టెక్నికల్ అనాలిసిస్ సంబంధించి మొట్టమొదటి క్లాస్ ప్రారంభం కాబోతుంది, కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంటి దగ్గరే హాయిగా కూర్చొని అనలిస్ట్తో మాట్లాడే చక్కటి అవకాశం ఇది, చదువు అవకాశం. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు పూర్తి వివరాలు కావాలంటే ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ కాల్ చేసి
వెబినార్కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, చాలా చక్కటి సెషన్ మనం ఇంట్రొడక్టరీ సెషన్ చూసాం. రాబోయే సెషన్స్ మరింత ఆసక్తికరంగా ఉంటాయి, కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సుమారుగా 10 క్లాసెస్ ఉంటాయి, ఒకటి అయిపోయింది కాబట్టి ఇంకొక 9 వెబినార్స్. సో ఈ 9 వెబినార్స్ కనుక మీరు పూర్తిగా ఫాలో కాగలిగితే టెక్నికల్ అనాలిసిస్లో మంచి ప్రావీణ్యం సంపాదించే అవకాశం లభిస్తుంది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.